జుడరా ఉమరా. మీరు ఎప్పుడైతే భయపడటం మానేస్తారో అప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది. ఈరోజు కరోనా కాదు చంపుతుంది, ఆలోచన విధానం చంపేస్తుంది. అవును, జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలో ఉన్నట్టు ఒక ఖైదీకి ఆ కోర్ట్ మరణశిక్ష విధించడం జరుగుతుంది. మరణశిక్ష ఎలా విధించాలి? ముందు ఉరి తీయాలనుకున్నారు, తర్వాత ఆలోచన మార్చుకుని ఒక కోబ్రా విష సర్పంతో కాటు వేయించి చంపాలి అని ఆలోచన చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆ విష సర్పాన్ని, కోబ్రా సర్పాన్ని తీసుకొచ్చారు. ఆ కోబ్రా సర్పాన్ని ఆ ఖైదీ చూశాడు. మరి ఆ కాటు వేసే ముందు తన తలకి నల్లటి క్లాత్ని చుట్టివేయడం జరిగింది. తను చూడకుండా కాటు వేసే సమయానికి ఆ పాముతో కాటు వేయకుండా రెండు గుండు పిన్నులతో తన చేతి మీద కూర్చోడం జరుగుతుంది. ఎప్పుడైతే గుండు పిన్నులతో కూర్చేశారో వెంటనే అతను అదిరి పడతాడు. అది జరిగినటువంటి కొంచెం సేపటికే తను ఊగడం మొదలు పెట్టేశాడు. మరికొన్ని నిమిషాల్లోనే తను చనిపోతాడు. ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, గుండు పిన్నులే కదా కూర్చింది అని చెప్పేసి హాస్పిటల్కి పోస్ట్ మార్టం కోసం పంపిస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసిన నిజాలేంటో తెలుసా? అతని శరీరంలో అయితే కోబ్రా విషం లేదు, కానీ అంతకు మించినటువంటి విషం తన శరీరంలో వాళ్ళు కనుగొన్నారు. ఎలా జరిగింది? తన ఆలోచనను పాము కాటేస్తుంది అని కంప్లీట్గా ఏదైతే భయాందోళన గురైపోయి ఉన్నాడో పామే కాటేసింది అన్న నమ్మకంతో తన బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ విషాన్ని రిలీజ్ చేసే విధంగా చేసాయి. తన బాడీలో కోబ్రాకి మించినటువంటి విషం రిలీజ్ అయింది. ఆ విషంతో తను చనిపోవడం జరిగింది. ఇది వాస్తవం, జరిగిన విషయం ఇది. ఏం తెలుస్తుంది ఇక్కడ? మనల్ని చంపుతుంది పరిస్థితులు కాదు, మన ఆలోచన విధానమే మనల్ని చంపుతుంది. ఈరోజు జరుగుతున్న మరణాలు కరోనా వల్ల కాదు, ఆలోచన విధానం వల్ల. కాబట్టి కరోనాకి భయపడాల్సిన అవసరం లేదు. కరోనాని మించినటువంటి ఇమ్యూనిటీ నాలో ఉంది, మీలో ఉంది. మన ఇమ్యూనిటీ కరోనాని ఫైట్ చేయగలుగుతాం, కానీ భయపడుతున్నాం ఎందుకని? అక్కడెవరో చనిపోయారంట, ఇక్కడెవరో చనిపోయారంట. అవును, చనిపోయారు. ఎందుకు చనిపోయారు? చనిపోయే వాళ్ళ హిస్టరీ మనం చూస్తే వారికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం ఉందో, క్యాన్సర్ ఉందో, కిడ్నీ ప్రాబ్లం ఉందో, లంగ్ ఇన్ఫెక్షన్ ముందు నుంచో ఉందో, ఏదో కారణం వల్ల చనిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదెందుకు చూస్తారు? 10,000లో ఒక కేసో చనిపోయే కేసు ఎందుకు చూస్తున్నారు? 10,000లో 9,999 మంది రికవర్ అవుతున్న కేసులు ఎందుకు కనిపించడం లేదు? ఎప్పటివరకైతే మీ ఆలోచన పాజిటివ్గా ఉండదో ధైర్యం రాదు, ధైర్యం లేకపోతే జీవితం లేదు. ఎప్పటివరకైతే మన ఆలోచన నెగిటివ్గా ఉంటుందో ఆ ధైర్యమే ఉంటుంది, ఆ ధైర్యం ఉన్న చోట మరణమే ఉంటుంది. జుడరా ఓమరా. కాబట్టి నేను మీ బ్రదర్ షఫీ మీ అందరిని ఆహ్వానిస్తున్నాను, రండి మనమంతా ఒకరిలో ఒకరు ధైర్యం నింపుకుంటూ కలిసికట్టుగా కరోనాని జయిద్దాం, వైరస్ని తిప్పికొడదాం. ఆగస్ట్ 16వ తేదీ ఆదివారం రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్నైనా, నీ దగ్గర ఉన్న సర్వీసెస్నైనా, నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియానైనా, నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్నైనా పబ్లిక్లోకి ఎలా సేల్ చేయాలి, పబ్లిక్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఎంత స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి వర్క్షాప్ ప్లాన్ చేశాను మీకోసమే. వర్క్షాప్లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు. ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్గా ఉంటాను, డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాను. ఇది గొప్ప అవకాశం. అంతేకాదు, ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్, నీ అలవాట్లు మార్చుకో, నీ భవిష్యత్తును మార్చుకో అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అద్భుతమైన వర్క్షాప్. ఎలాంటి అద్భుతం అంటే, మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా. అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్గా మారిపోతుంది. అలాంటి వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏ వర్క్షాప్ అయితే ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరికోసం ప్లాన్ చేశామంటే, స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్, పేరెంట్స్, ప్రతి ఒక్కరి కోసం. అయితే గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, సార్ ఇంత ఫీజు మేము పే చేయలేము సార్, 1,000 రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1,000 రూపీస్ ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపీస్లో వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా? ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను రాబోయే 6 నెలల వరకు, మీ అవసరానికి తగ్గట్టుగా. అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్షాప్లో తెలియచేయడం జరుగుతుంది. సో ఎంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫ్రెండ్ లేడు, నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్షాప్స్.